నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఎస్ ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో స్పెషల్ గెస్ట్ అనడం కన్నా ఒక యువనాయకుడిగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆయన సుపరిచితులు నాతో పాటు సేలింగంపల్లి డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువనాయకుడు శామ్యుల్ కార్తిక్ ఉన్నారు అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్తే సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాం ఎలా ఉన్నారన్న బాగున్నా రాజకీయ అంశాలు మాట్లాడే బోయే ముందు అసలేంటి ఎవరి సామ్యూల్ కార్తిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏం చెప్తారు మా నాన్న నార్మల్ ఒక చిన్న మేస్త్రి పని చేసే డైలీ వేజర్ మా డాడీ మా డాడీ వాళ్ళు మొత్తం ముగ్గురు బ్రదర్స్ మాది ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా మాది మా డాడీ ఇక్కడికి హైదరాబాద్కి బతుక వచ్చాడు అల్ బి వెరీ ఓపెన్ ఇన్ మై సో అక్కడి నుంచి వచ్చి మా డాడీ ఇక్కడ ఒక డైలీ వేజర్ ఉండి మమ్మల్ని చదివిపించాడు అంటే చదువు అక్షరానికి ఉన్న విలువేందో తెలిసిన వ్యక్తి మా నాన్న సో ఆయనకు దక్కని అది ఆ అక్షరము నాకు దక్కాలని చెప్పి చాలా కష్టపడి మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా బాగా కష్టపడి నేను చదివిచ్చారు టెత్ క్లాస్ అంతా ఇక్కడనే హుడా కాలనీలో విద్యావాణి స్కూల్ మాది ఇక్కడే చదువుకున్న ఇక డిగ్రీ ఎంఏ ఎంఏ పొలిటికల్ సైన్స్ వరకు చదువుకున్నాను అంటే నాన్నగారి పేరు అమ్మగారి పేరు తెలుసుకోవచ్చా నాన్న పేరు పాల్ అమ్మ పేరు రామ్లమ్మ ఓకే అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్ నేను వాళ్ళకి ఓకే అంటే అన్న ప్రతి రాజకీయ నాయకుడిని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను ఓకే ఇప్పుడున్న రాజకీయాలను చూస్తూ ఉన్నప్పుడు ఇంట్లో సాధారణంగా పేరెంట్స్ అంటూ ఉన్నారు ఎందుకు మనకి రాజకీయాలు అని చెప్పి చాలామంది నాయకులకి ఒత్తిడి వస్తున్నట్టు మనకి తెలుస్తుంది మీ ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి మీరు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు ధర్నాలు రాస్తారోకోలు జైళ్ళు బెయిళ్ళు ఎలా ఉంటుంది ఇక ఆ పరిస్థితులు చెప్పుకో అంటే ఆ పరిస్థితి చెప్పకూడదు కూడా ఎందుకంటే బేసికల్గా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా ఏంటి అంటే మనకు ఎందుకు పాలిటిక్సు నువ్వు మంచిగా చదువుకున్నావు అంటే నేను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నేను ఐటీ కంపెనీలో వర్క్ చేసిన అంటే ఎక్కడ ఆప్షన్ లేకపోతేనో ఆపర్చునిటీ లేకపోతేనో రాజకీయాలకు రాలే నేను చదువుకొని నేను మంత్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ శాలరీ సంపాదిస్తూ ఆ టైంలో జాబ్ వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చింది సో ఇప్పటికి కూడా అంటే ఈవెన్ టుడే ఇప్పటికి కూడా ఇంట్లో ఒక ప్రెజర్ ఉంటుంది ఏంటి అంటే వై పాలిటిక్స్ మనకెందుకు అంటే మనం చాలా సాధారణమైన చిన్న కుటుంబం కదా పెద్దోళ్ళు చూసుకుంటారు డబ్బులు ఉన్నోళ్ళు చూసుకుంటారు అంటే ఈరోజు రేపు రాజకీయాలు అయిపోయినంటే రాజకీయాలు అంటే డబ్బులు అన్నట్టు అయిపోయింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ప్రెజర్ అనేది డెఫినెట్గా ఉంటుంది కాకపోతే ఒక దగ్గర ఒక సపోర్ట్ ఏంది అంటే స్టార్టింగ్లో వ్యతిరేకించినంతగా ఇప్పుడు వ్యతిరేకించకపోవడానికి రీజన్ ఏంటి అంటే మా కాలనీలో కొంతమంది ఎప్పుడన్నా మా నాన్న కానీ మా అమ్మ కానీ బయటకు వెళ్ళినప్పుడు నీ కొడుకే పెన్షన్ చేయించాడు నాకని లేకపోతే నీ కొడుకే మా పిల్లల్ని కాలేల్లో మాట్లాడిండు అని అంటే మన గురించి పాజిటివ్గా చెప్తున్నప్పుడు అంటే మనం డబ్బులు పెట్టలేకపోయినా మనకున్న పరిచయాలతోనో మనకున్న మంచి పేరుతోనో మాటతోనో మనం పది మందికి సాయం చేసినప్పుడు ఆ పది మంది వచ్చి రిటర్న్ వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళకి అదొక సంతోషం సరే ఏదో చేస్తున్నాడు చెయ్యని అని ఒక చిన్న సపోర్టే కానీ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళకేంది అంటే నువ్వు జాబ్ చేయి అంటే నువ్వు సంపాదించు అన్నది వాళ్ళ పాయింట్ బట్ నా పాయింట్ ఏంది అంటే జాబ్ చేయవచ్చు మనం డబ్బులు సంపాదించవచ్చు బట్ కమ్మింగ్ టు పాలిటిక్స్ ఈ పాలిటిక్స్లో ఇన్కమ్ అనేది ఏమి ఉండదు మనం ఏదైనా సరే ఉల్టా పెట్టి చేయాల్సిందే కానీ ఇలా మనం సంపాదించదేముండదు అన్న మీరు చెప్తూ ఉన్నారు పాలిటిక్స్లో పెద్దగా సంపాదించడానికి ఏముండదు మన జేబుల్లో నుంచి డబ్బులు తీసి బయట పెట్టాలని కానీ ఈ ప్రశ్న ఎందుకో నాకు సరిగ్గా అనిపించట్లేదు మీరు చెప్పిన ఆన్సర్ పొలిటికల్ లీడర్స్ పెద్ద ఎత్తున దందాలు చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తారు బాగా సంపాదిస్తారు కబ్జాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి ప్రజెంట్ యో ఓటర్లు అనుకుంటూ ఉన్నారు చాలామంది జనాలు అనుకుంటున్న ప్రశ్న ఏంటి శామ్యుల్ కార్తిక్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనుకోవచ్చా రెండు ఉంటాయి రాజకీయాల్లో నాయకుడు ఉంటాడు రాజకీయవేత్త ఉంటారు నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల మీద బతకాడు రా నాయకుడు ఎప్పుడు ప్రజల మీద బతకాడు ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఎమ్మెల్యే ఉంటాడు మనం మనమే షేర్ చేస్తాం ఆయన గురించి ఐదు సార్లు ఎమ్మెల్యే ఐదు రూపాయల భోజనం తింటాడు ఏం చెప్తారు సో నాయకుడు ఎప్పుడైనా ప్రజల కోసం కష్టపడతాడు ప్రజల కోసం దెబ్బలు తింటాడు ప్రజల కోసం రాస్తారోకాలు చేస్తాడు ధర్నాలు చేస్తాడు ఏం చేసినా ప్రజల కోసమే చేస్తాడు అల్టిమేట్గా రాజకీయాల్లో అవకాశవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దందాలు చేస్తారు వాళ్ళు వసూలు చేస్తారు వాళ్ళు సంపాదిస్తారు సో రాజకీయాల్లో ఒక అంటే ఒక క్లారిటీ ఉండాలి ఎవరు లీడరు ఎవరు లీడర్ కాదు అని కద్దరు బట్టలు వేసుకొని మెడల కండువాలు వేసుకున్న వాళ్ళు లీడర్లు గారు కండువాలు లేకుండా కద్దరు లేసుకోకుండా లీడర్లు చాలామంది ఉంటారు అంటే మీరు ఇప్పుడు రెండు ఆన్సర్లు చెప్పారు నాకు నాయకుడు అవకాశవాది అని ఈ రెండింటిలో శామ్యూల్ కార్తిక్ ఏ కోవకు వస్తారనేది నా ప్రశ్న ప్రజలు చెప్తారు అది ఎందుకంటే ఇప్పటి వరకు శేర్లింగం పల్లె కానీ ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా నేను ఒక్క రూపాయి ఒక్క రూపాయి వేలొద్దు ఏమొద్దు ఒక్క రూపాయి నేను ఆశించినట్టు ఎక్కడన్నా చూపిస్తే అవును నేను రాజకీయాల్లో అవకాశం ఉంది నేనే ఒప్పుకుంటాను ఇప్పటి వరకు నేను ఎవ్వరి దగ్గర రూపాయి అడగలేదు రూపాయి తీసుకోలేదు ఒక కబ్జాకు పోలేదు ఒకరిని బెదిరించింది లేదు ఒక వసూళ్ళకు పోయింది లేదు దందాకు పోయింది లేదు కాలేజీలలో ఎవరినైనా పిల్లల్ని పోయి మాట్లాడినా సార్ పేదోడు సార్ దయా చూపు పెట్టండి బతిమ్లాడు చేపించింది తప్ప ఎందుకు చేయరని బతి వన్ మీద దౌర్జన్యం చేసింది లేదు అంటే మొదటి నుంచి కూడా మాకు రాజకీయాల్లో మాకు అది నేర్పేలా మా రాజగురువులు అన్న మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని చెప్తూ ఉన్నారు సరే రాష్ట్ర రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడదాం మీరుండేది శేర్లింగంపల్లి డివిజన్లోని పాపిరెడ్డి కాలనీలో పాపిరెడ్డి కాలనీలో మీరు పెద్దగా పోరాటాలు చేయరు అని చెప్పి మాకు తెలుస్తుంది నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాను ఏం అక్కడ సమస్యలేం లేవా పోరాటాలు చేయలేదు అంటే ఎందుకు నేను ఎప్పుడు బయట ప్రపంచానికి కానీ ఈ పోరాటాల దాంట్లో నేను ఎందుకు కనిపించలేదు అంటే మాకు కాంగ్రెస్ పార్టీలో కొన్ని విధి విధానాలు ఉంటాయి టూ థౌజండ్ నైన్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎన్ఎస్ఏలో ఉన్నా ఎందుకు నా ఈ పోరాటాల దాని విషయాల నేను ఎందుకు ఎప్పుడు లైమ్ లైట్లకు రాలేదంటే నేను ఫోటోల పొలిటీషియన్ కాదు మీకు అర్థమైంది ఫోటోల పొలిటీషియన్ కాదు ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్య రూట్ కాజ్ ఏంది ఫస్ట్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది దీన్ని పరిష్కారం ఏంది నేను పరిష్కారం తెలుసుకున్న దాని తర్వాత కానీ దాని మీదకి రాను అయితే ఈ ధర్నాలు కోసాలు వీటన్నిటిలో పాపరేటికాలు ఉన్న చాలా సమస్యల మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరికి ఇచ్చారు ఇంతకుముందు ఉన్న డిసి మనోహర్ సార్ ఉండే అప్పుడు మనోహర్ సార్ కానీ ఇప్పుడున్న వాళ్ళకు కానీ నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లు అవి వర్క్ అయినాయి కూడా అయిన అయిన వర్క్స్ ఉన్నాయి దగ్గర ఏమైనా ఒక రెండు చెప్పగలరా గతంలో ఇంతకుముందు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో పాపిరెడ్డి కాలనీ వెనకాల అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది మొత్తం ఖాళీ ప్లేస్ ఆ ఖాళీ ప్లేస్లో మొత్తం జిహెచ్ఎంసీలో ఒక అంటే ఒక యూనిట్కి సంబంధించిన చెత్త మొత్తం గార్బేజ్ అంతా తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తుండే ఆ డంప్ చేయడం వల్ల అక్కడ చాలామంది లోకల్ అంటే ఆ లాస్ట్ లైన్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నప్పుడు ఆ ప్రాబ్లం నా దృష్టికి వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఆ రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని అప్పుడున్న మనవర్ సార్కి నేను రిప్రజెంటేషన్ జరిగింది ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న అప్పుడు అంటే ఇప్పుడున్న కార్పొరేటర్ గారే అప్పుడు కూడా కార్పొరేటర్ మాకు సో కార్పొరేటర్ గారు జేహెచ్ఎంసీ అధికారులు వెంటనే అక్కడ జే ఆ డంప్ యార్డ్ని రిమూవ్ చేయడంతో పాటు నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడ వేయడం కూడా ఆపేసినారు అంటే నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ కానీ నేను ఏదైతే ఇచ్చిన రిప్రజెంటేషన్లో నేను రాసిన రిక్వెజేషన్ కానీ నేను అట్లా రాసిన ఐ మీన్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ పాలిటిషియన్ ఇప్పుడు పాపిరెడ్డి కాలనీ అర్థంలా మెరుస్తుంది అనుకోవచ్చా టూ హండ్రెడ్ పర్సెంట్ కాదని చెప్తా ఎందుకంటే మీరు మీరు ఇచ్చిన దాంట్లో రెండు విషయాలు చెప్పండి అంటే నేను ఒక విషయం చెప్పిన రెండో విషయం కూడా చెప్తా మా పాపిరెడ్డి కాలనీలో ఈ రైల్వే ట్రాకింగ్ దాటే విధానం ఏదైతే ఉందో ఆ విధానం పైన పాపిరెడ్డి కాలనీలో పెద్దలు ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళు ఒక రకంగా నాకు గురువర్యులు లాంటి వాళ్ళే వాళ్ళు పోరాటాలు చేసిన తర్వాత వాళ్ళు ఆపేసిన తర్వాత ఒక దశలో ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ ఫాట్ ఫర్ దట్ ప్రాబ్లమ్స్ అంటే అన్న నేను మూడు సంవత్సరాల నుంచి హుడాకాలనీ కానివ్వండి ఈ శైలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం జనాల సమస్యల మీద మీడియాగా ఒక జర్నలిస్ట్గా నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఎక్కడ శామ్యూల్ అనే వ్యక్తి కనపడలే ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఈ వంతెన దాటడానికి రైల్వే ట్రాక్ దాటుకుని వెళ్తూ ఉన్నారు చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ పాపం కింద పడిపోతూ ఉన్నారు మరి ఆ పోరాటాల్లో నేను బీజేపీ నుంచి రాజు శెట్టి బీజేపీ నాయకులను కొంతమందిని చూశాను కానీ కాంగ్రెస్ నుంచి మీ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఒక్క వ్యక్తి కూడా నాకు ఏ రోజు కనపడలేదు మీరు ఏం పోరాటం చేసినట్టు అయితే ఈ అండర్ ట్రాక్ ఇది అండర్ గ్రౌండ్ ఉందో దానిపైన గంగారంలో తమ్ముడు రోహిత్ అని ఒక అబ్బాయి ఉంటాడు రోహిత్ మేము అంటే ఆ ప్రాబ్లం మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చి 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 ఏం చేసినాం అంటే వదిలేసినాం ఇచ్చి ఇచ్చి వీళ్ళకి బుద్ధి రాదు అని వదిలేసినాం తర్వాత మన మనం అనొక న్యూస్ పేపర్ వచ్చింది న్యూస్ పేపర్ వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ వాళ్ళు రెగ్యులర్గా దానిపైన ఆర్టికల్స్ రాశారు ఒకవేళ పాత పాత పేపర్లు ఉంటే తెప్పించుకొని కూడా చూడవచ్చు అందులో కంప్లీట్గా నేను మాత్రమే ఫైట్ చేసిన దానిపైన తర్వాత లింగంపల్లి బ్రిడ్జ్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ పక్కన ఓ ఓపెన్ నాలా ఉంటుంది ఆ నాలా పైన ఫైట్ చేసింది కూడా మళ్ళీ నేనే ఓకే తర్వాత లింగంపల్లి స్టేషన్ రోడ్ ఉంటుంది ఆ స్టేషన్ రోడ్డు మొత్తం రోడ్డు కొట్టుకుపోతే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చి అలసిపోతే లాస్ట్కి ఏం చేసినామంటే నేను నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి మేమే గడ్డపార పారా అంటే మేము డైలీ వేజర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం కదా మాకు ఆ పనులన్న అలవాటు రోడ్డు వేసారా ఆ రోడ్డు మొత్తం అంటే మాకున్న దాంట్లో అంటే పక్కనున్న మట్టిని తీసుకొచ్చి ఆ గుంతలన్నీ మేము పుడ్చినాం రోడ్లు వేసేంత డబ్బులు మా దగ్గర ఉంటే వేసేస్తుండే మా దగ్గర రోడ్లు వేసే డబ్బులు లేవు కానీ ఆ రోడ్కి సమస్య అంటే ఆ గుంతల్లో నుంచి వెళ్ళేదానికి పరిష్కారం ఏంది ఆ గుంతల్ని గూడవడం సో పక్కన మట్టిని వచ్చి అక్కడ వేసి ఆ రోడ్ని కొంచెం లెవెల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా టూ డేస్లో బీటీ రోడ్ వేసారు ఇప్పుడు నేను చేసినట్టే కదా మేము చేసినట్టే కదా కానీ ఇందాక మీరు ప్రస్తావించారన్న నాయకుడు అంటే ఎలా ఉండాలో మీ నోటితో మీరే చెప్పారు ఎస్ ఇప్పుడు ఈ సమస్యల గురించి చెప్పేటప్పుడు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చి ఇచ్చి అలసిపోయాము ఆ సమస్యని వదిలేసామని మీరు చెప్తున్నారు నాయకుడి లక్షణం అది కాదు కదా అనేది వదిలేదు వదిలేదు దానిపైన స్టిల్ మేము ఏ రూపంలో ఫైట్ చేయాలో ఆ రూపంలో చేస్తూనే ఉన్నాం కానీ ఈ మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము జీహెచ్ఎంసీలో ఉన్న వీళ్ళు మరి వారు దాన్ని ఎందుకు చేస్తలేరో దానివల్ల వీళ్ళకు ఉన్న నష్టం చేస్తే నష్టం ఏందో అర్థం కావట్లేదు బహుశా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దాన్ని పూచిగా చూపించి ఎన్నికలు తీసుకో ఓట్లు దండుకోవాలని ఆలోచన ఏమన్నా ఉందో మరి నాకు తెలియదు కానీ అన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి శేలింగంపల్లి డివిజన్లో సమస్యలు లేవనెత్తడంలో మీకన్నా బీజేపీ నాయకులు ఒక అడుగు ముందు లేరా అంటే ఏం చెప్తా లేరనే చెప్తా టూ హండ్రెడ్ పర్సెంట్ లేరనే చెప్తా కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారని వాళ్ళు అడుగుతున్నారు కాంగ్రెస్ నుంచి మేము ఐదేళ్ళల్లో అంటే ఈరోజు గతంలో కాంగ్రెస్లో పోరాటాలు చేసిన వ్యక్తి ఈరోజు ఆ పార్టీలు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటారేమో కానీ గతంలో ఈరోజు బీజేపీ నుంచి కాంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అన్న ఇంతకుముందు కాంగ్రెస్లో వన్ నాట్ సిక్స్ డివిజన్ ప్రెసిడెంట్గా ఉండే అన్నగారి ఆధ్వర్యంలో చాలా వరకు పోరాటాలు చేసినాం చాలాసార్లు చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దిశగా కూడా మేము అడుగులేసినాం కాకపోతే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కాంగ్రెస్కి క్రెడిట్ వెళ్తా అని ఒకే ఒక్క రీజన్తోని దాన్ని చేయలేదు లేదంటే ఆ పనులు నిర్వహణల జాప్యం జరిగింది కానీ మీరు చెప్పిన పార్టీ వాళ్ళు మాత్రం ఏం పనిచేసింది ఏం లేదు అక్కడ మీరు చెప్పిన పార్టీ వాళ్ళు చేసింది ఏంటి అంటే ఓన్లీ హైట్ అంటే బాహిర్గతంగా మేమేదో చేస్తున్నాము అనే చూపించడమే తప్ప అంతర్గతంగా ఏం లేదు అంటే ఫోటోలకు పోజులు ఇచ్చే నాయకులు బీజేపీ నాయకులని సంపద గారు చెప్పదలుచుకున్నారు అందరూ కాదు కొందరు మీరు చెప్పిన పార్టీలో ఇప్పటికి కూడా సిద్ధాంతాలతో పనిచేసే నాయకులు చాలామంది ఉన్నారు కానీ ఫోటోలకు పోజులు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సిద్ధాంతాల్లో కార్యాచరణ వాళ్ళు చాలా తక్కువ మంది అన్న ఈ శైలింగంపల్లి డివిజన్కి సంబంధించి అంటే డివిజన్లోనే కాదు నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువైన గోపి చెరువు సమస్య పైన మీకు తెలిసే ఉంటుంది వీరేశం గౌడ్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కొట్లాడారు ఈ పాపిరెడ్డి కాలనీకి సంబంధించిన డ్రైనేజీ నీళ్ళన్నీ గోపి చెరువులో కలుస్తూ ఉన్నాయి ఈ గోపి చెరువు ఎందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేశారు అప్పుడు శామ్యూల్ కార్తిక్ ఎక్కడికి పోయాడు అనేది నా ప్రశ్న ఈ ప్రశ్న మీరు ఒకసారి వీరేశమన్నను కూడా అడగండి అంటే ఆయన జనరల్ ఉద్యమకారుడు కదా ఏ పార్టీలు ఉన్నామనేది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు పెద్దగా ఉండవు సమస్యలు ఉన్న దగ్గర డెఫినెట్గా వాళ్ళు ఫైట్ చేస్తారు సో వీరేశమన్న ఆ పాయింట్ని తీసుకున్నాడు కాబట్టి ఇంకొక సైడ్ నుంచి మళ్ళీ మనం కూడా దాన్ని టేకప్ చేసి చేస్తే అంటే ఒక వ్యక్తి చేసినప్పుడు ఎవరో ఒకరి చేతిపైన పని చేయడం జరగడం అనేది ఇంపార్టెంట్ మనం మళ్ళీ వెళ్ళి దాన్ని చేస్తే అది డిస్టర్బెన్స్ కింద అవుతుంది కాబట్టి నాకు తెలిసిన దాంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్లా నేను ఏది చెప్పాలో వీరేశానకు చెప్పిన ఒకవేళ చెప్పలేదు అని అంటే నేనేం చేయలేను దాన్ని కానీ సలహాలు ఇవ్వడంలో మాత్రము అంటే సలహాల కన్నా సూచన ఇట్లా చేస్తే బాగుంటుంది మనం ఇంకా ఏం చేద్దామో అనే దానిపైన నేను చాలాసార్లు అన్నతో కూర్చొని మాట్లాడి అని ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుంటుందేమో మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పినప్పుడు ఆయన కొన్ని నేను చెప్పిన అన్ని చేయరు ఎవరు చేయరు కానీ కొన్ని విషయాల్లో ఎస్ హీ డన్ మీరు ప్రజల కోసమే నా పైన అందులోనూ కాంగ్రెస్ పార్టీలో గడ్డు కాలంలో సైతం నేను పార్టీ మారును అని చెప్పి మీరు చాలా దృఢంగా ఉన్నారు ఆ విషయం జర్నలిస్టులుగా మా అందరికీ తెలుసు స్థానిక ప్రజలకి తెలుసు మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు కార్పొరేటర్గా బరిలో ఉన్నారు పోటీ చేశారు ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్న మీకు మనకు ఎన్ని ఓట్లు వచ్చినాయన్నది పక్కన పెట్టేస్తే ఎందుకు వెళ్ళి పోటీ అంటే రెండు విషయాలు నా నేను పోయి నాకు టికెట్ ఇవ్వండి అని అడగలే పార్టీ నువ్వు నామినేషన్ వెయ్యి అంటే నేను నామినేషన్ వేసిన ఫస్ట్ థింగ్ ఎందుకు ఉపసంహరించుకోలేదు వేరే వాళ్ళకు బీఫార్మ్ ఇచ్చినప్పుడు అనంటే మా పార్టీలో నాకన్నా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి ఇచ్చింటే అంటే పార్టీ బాగుపడుతుందని చెప్పి నేను ఉపసంహరించుకుంటాను నాకన్నా తక్కువ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉంటే పార్టీలో ఒక చిన్న కార్యకర్త కంటే ఒక అతి సామాన్యుడికి అవకాశం వచ్చిందని ఉపసం కానీ పార్టీలు ఎవరికి తెలీదు ఓవర్ నైట్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పోని వచ్చిన వాళ్ళు ఏమన్నా ఒక మంచి ఓట్ బ్యాంకును పట్టుకొచ్చినారా అంటే ఏం లేదు అట్లాంటప్పుడు కాంటెస్ట్లో ఉపసంహరించుకోలేకపోయినాం కానీ కానీ ఇక్కడ పార్టీకి నష్టం జరిగే పని కూడా మళ్ళీ నేనేం చేయలేదు మీరు ఉపసంహరించుకోకపోవడమే పార్టీకి నష్టం కాదా అనేది నా ప్రశ్న మీకు ఒక ముప్పయో నలభైయో యాభై ఓట్లు వచ్చినాయి అనుకోండి అవి కాంగ్రెస్ పార్టీకి పడేవి కదా అల్టిమేట్గా నేను ఎక్కడ కూడా క్యాంపెయిన్ చేయలే ఎక్కడ చూసినారా నా క్యాంపెయిన్ని ఒక్క దగ్గర కూడా నేను క్యాంపెయిన్ చేయలే ఇమ్మీడియట్గా పార్టీ హైకమాండ్ అధిష్టానం అంటే మాకు ఇన్ఛార్జ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా అన్న కౌశల్ సమీర్ ఉండే కౌశల్ సమీర్ అన్న ఒకటే మాట చెప్పిండి పార్టీలో నీకు సముచితమైన గౌరవం ఇస్తుంది పార్టీ ఎన్నికల్లో పార్టీకి నువ్వు సపోర్ట్ చేయాలి నువ్వు ఏదైతే నీ ఇండిపెండెంట్ అభ్యర్థిత్వం ఏదైతే ఉందో దానిపైన నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళొద్దు అని ఒక మాట ఒకటే మాట ఏం హామీలు ఏం లేవు సముచితమైన గౌరవం అంతే అది ఏం గౌరవిస్తారు ఎట్లిస్తారు ఎక్కడిస్తారు ఎప్పుడు ఇస్తారు ఈ ఏ ప్రశ్నలు ఏం లేవు ఒకటే మాట ఆ ఒక్క మాటకు కట్టుబడి నేను ఎక్కడ కనీసం క్యాంపెయిన్ కూడా చేయలేదు నాకు డౌట్ వస్తుందన్న మొన్న సేలింగంపల్లి డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి పేరేంటి శివకుమార్ శివకుమార్ గారి దగ్గర షామిల్ కార్తీక్ ఎంత తీసుకొని మీరు ప్రచారం చేయకుండా ఆయనకు కనీసం నన్ను కలిసి అడగ తీసుకున్న తర్వాత కనీసం నేను కలవలేదు ఆయన డబ్బులు ఇవ్వాలంటే కలవాల్సిన అవసరం లేదు కదా వేరే మధ్యవర్తుల ద్వారా మీకు పంపించాల్సింది మీకు పంపిస్తే మీరు సైలెంట్ అయిపోయారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది నేను ప్రాణం వదిలేస్తానిపిస్తే ఆహా నేను ప్రాణం వదిలేస్తా కానీ ఈ కాంగ్రెస్ పార్టీని వదిలేయ నాకు వ్యక్తులకన్నా పార్టీ ఇంపార్టెంట్ నిజంగా అట్లా తీసుకోవాలి అని అంటే మరణనే ఇచ్చేసుకున్నాం అట్లా డబ్బులకే చేయాలి అని అంటే మా మా రవాణతోని ఇప్పటికీ మాకు పదకొండు సంవత్సరాల ప్రయాణం టూ థౌజండ్ నైన్ నుంచి ఈ పార్టీకి అట్లా ఎన్నో సంపాదించాలని రవణ గారిని మర్చిపోలేకపోతూ ఉన్నారు ఆయన బీజేపీలో ఉన్నారు ఇప్పుడు ఎప్పటికీ మర్చిపోం మేము రవాణాని మేము ఎక్కడున్నా అంటే పార్టీలు వేరేనా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ పార్టీకే పనిచేస్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పనిచేస్తా మా నాన్న నిలబడ్డా నా భార్య నిలబడ్డా నా కొడుకు నిలబడ్డ నా కూతురు నిలబడ్డా ఇంకెవరు నిలబడినా సరే వేరే పార్టీలో నిలబడితే నేను వాళ్ళకి చేయను నేను కాంగ్రెస్ పార్టీకే చేస్తా మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ ఇండిపెండెంట్గా వేసి కాంగ్రెస్ పార్టీ కోసమే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే కృషి చేశానని చెప్తూ ఉన్నారా ఇప్పుడు ఇండిపెండెంట్గా వేయలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినా నేను నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత జరిగిన తదనంతర కార్య సమాలోచనలలో పార్టీ బీఫామ్ మనకు కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అట్లాంటి సమయంలో కూడా ఓకే పార్టీ చెప్పిన మాటకు కట్టుబడి పార్టీకే సపోర్ట్ చేసిన అంటే నా సొంత అభ్యర్థిత్వాన్ని వదులుకొని కూడా నేను పనిచేసిన అంటే కాంగ్రెస్ పార్టీ కోసం నాకు దాని పట్ల నాకున్న నిబద్ధత ఏంటనేది మీరు అర్థం చేసుకో ఈ కండువ ఇలా కట్టుకొని ఉన్నారు ఏంటి జనార్దన్ రెడ్డి గారు అంటే మీకు బాగా ఇష్టమా పీజేఆర్ అంటే ఇష్టం కాదు అంటే జనార్దన్ రెడ్డి గారు వారు కార్మిక ఆశాజ్యోతి పేదల పెన్నిది అనడానికి సరైన నిర్వచనం వారు అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు వారే శాసనసభ్యులుగా ఉండే కాబట్టి మేము వారిని చూసినాం అంటే మాకు ఒక ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ అంటే పీజీఆర్ గారే అనుకుంటుండే మేము అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఏం తెలియదు మాకు మాకు తెలిసింది ఏంటంటే పీజీఆర్ గారు ఒక్కడే అయితే వారి ఈ కండువ వేసుకుంటుండే కాబట్టి అంటే ఇది కాంగ్రెస్ అని కూడా అప్పట్లో మాకు తెలియదు నేను చిన్నగా ఉన్నప్పుడు వారు ఇది కండువ వేసుకుంటున్నాను కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఈ కండువాకి మేము ఎడిక్ట్ అయిపోయినాం సో ఇది ఎట్లా వేసుకోవాలి మెడలో సార్ అట్లా వేసుకుంటారు మేము మనం ఇట్లానే వేసుకోవాలి అంటే మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నా కూడా బాగా అభిమానం అని చెప్పి మేము విన్నాం మీకు వైఎస్ గారంటే బాగా ఇష్టమా పీజీఆర్ గారు అంటే బాగా ఇష్టమా మీకు లెఫ్ట్ అయ్యి అంటే ఎక్కువ ఇష్టమా రైట్ అయ్యి అంటే ఎక్కువ ఇష్టమా నేనైతే రైట్ అయ్యి అని చెప్తాను ప్రస్తుతానికి నాకు నాకు రెండు కళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒక మన ముందుకు వెళ్ళాలనుకుంటే రెండు కళ్ళు ఉండాలి ఒక కంతను మనం ఎంత తెలుసు సో వారు ఇరువురు కూడా పార్టీకి బలమైన పిల్లర్స్ వాళ్ళు అంటే రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ సిఎల్పి నాయకుడిగా ఉండే అంటే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు పార్టీని నిలబెట్టినటువంటి ఇద్దరు పోరాట యోధులు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిలబడడానికి వాళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ది సోర్స్ బలమైన నాయకులు వాళ్ళిద్దరు మీరు పోరాట యోధులు అన్న మాట ఉపయోగించారు కాబట్టి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోరాట యోధులు ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా స్టేట్ లెవెల్లో లేరని ఎందుకు అనుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఒక పిసిసి పదవి కోసము ఇంతమంది పోటీ పడుతున్నారంటే నిజంగా పార్టీలో యోధులు లేకపోతే ఇంతమంది పోటీ పడతారా అంటే మనలో మనమే కొట్టుకుంటే ఎదుటివాడికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా అని చాలామంది జనాలు అనుకుంటూ ఉన్నారు ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు నాకు అవకాశం ఇప్పుడు మొన్న వన్ ఆర్ సిక్స్లో నాకు అవకాశం వచ్చేట్టు నేను ఒక స్టైల్లో పనిచేస్తాను ఇంకొకరికి అవకాశం వస్తే ఇంకో అంటే అక్కడ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎవరి వాదనను వాళ్ళు వినిపిస్తున్నారు అంతేగాని ఎవరిని ఎవరు కూడా తక్కువ చేయడమో లేకపోతే మరో విధంగానో ఒకరు పోరాటం కానీ ఎక్కడ లేదు పార్టీలో అక్కడ అవకాశం ఉంది కాబట్టి పెద్దలు సారు దానికి రాజీనామా చేసినారు కాబట్టి అక్కడ అవకాశం ఉంది కాబట్టి మాకు అవకాశం కల్పించండి అని అడగడంలో తప్పేముందు ఇంత బలంగా చెప్తూ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు రేపు సీఎం రేస్లో కనీసం ఐదు ఆరుగురు బలమైన క్యాండిడేట్లు ఉన్నారని మీరు చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందులోను సేలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంక్షోభంలో మునిగిపోయింది మునిగిపోయింది అన్నమాట వాస్తవం కాదా అంటే ఏం మునిగిపోలేదు ఏం మునిగిపోలేదు అంటే మునిగిపోయే నావా అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు అందుకే అడుగుతున్నారు ఫ్రీగా వచ్చిన మాటలు లేదు వాళ్ళు ఏమని చెప్తారు అంటే మైండ్ గేమ్ ఆడడంలో వాళ్ళు దిట్ట అంటే వాస్తవానికి ఏముండదు అక్కడ మసిబూసి మారేడుకాయ చేసి బట్టగాల్సి మీదేయడంలో వాళ్ళు ఫస్ట్ ఉంటారు ఈరోజు కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు చెప్పిన పార్టీ కాదు మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క మాట బీజేపీ పేరుని ఉచ్చరించడానికి కూడా పెద్దగా శామ్యూల్ కార్తిక్ ఇష్టపడట్లేదు అనిపిస్తుంది నాకు నాకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలుసు నాకు వేరే పార్టీలు తెలియదు నాకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలుసు మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఎనిమిది సీట్లు గెలుచుకుని రెండో ప్లేస్లో ఉన్నది ఏ పార్టీ నలభై ఎనిమిది సీట్లు కేవలం నలభై ఎనిమిది మాత్రమే అది కూడా ఓన్లీ జిహెచ్ఎంసీ మాత్రమే ఇట్లాంటి గ్రేటర్ మున్సిపాలిటీలు ఖమ్మం ఉంది వరంగల్ ఉంది నూట నలభై ఏడు ఉన్నాయి అంటే నూట నలభై ఏడు అంటే చాలా ఉన్నాయని నా అభిప్రాయం ఒక్క జిహెచ్ఎంసీల నలభై ఎనిమిది గెలవంగానే ప్రతిపక్ష హోదా రాదు ఎవరికి ఎవరికి రాదు ఏ పార్టీకి కూడా రాదు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయితే వాళ్ళు అధికార పార్టీ అవుతారు బీజేపీ మీద మీకు మొదటి నుంచి అన్న కోపం ఉందా నాకేం కోపం లేదు మరి ఆ పేరు కూడా ఎందుకు పలకలేకపోతున్నారు పలకటానికి ఇష్టపడట్లేదు అనేది నా ప్రశ్న నా నాకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంకొక పార్టీలు నాకు తెలియదు నాకు పరిచయం లేదు సో నాకు తెలిసిందే మాట్లాడతాను నేను నాకు తెలిసిన దాని గురించి మాత్రమే చెప్తాను సరే రాష్ట్ర రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేసి సేలింగంపల్లి నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరున్నారు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎవరు లేరు కానీ ఆ స్థాయికి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఉన్నారు అయితే పార్టీ ఎవరికి నిర్ణయించాలి ఎవరికి ఆ స్థానాన్ని కట్టబెట్టాలి అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ ఎవ ఎవరి పేరైతే చెప్తుందో అంటే ఎవరినైతే నిర్ నిర్ణయిస్తుందో వారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి మేము సిద్ధంగా అసలు ఎవరున్నారనేది నా ప్రశ్న ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా తీసుకోవడానికి ఎందుకు లేరు ఇప్పుడు మన రఘునాథ్ రెడ్డి అంకులు ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారి కుమారుడు ప్రతాప్ రెడ్డి అంకులు పీజార్తో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ ప్రతాప్ రెడ్డి గారు భిక్షపత్ అంకులు వీళ్ళందరూ కలిసి పనిచేసినారు సీనియర్ లీడర్ రఘునాథ్ అంకులు లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినారు వారికి నియోజకవర్గ మొత్తంలో మంచి పరిచయాలు ఉన్నాయి సత్ మా మన్నే సతీష్ అన్న ఉన్నాడు మన్నె సతీష్ అన్నకి ఐటీ ప్రొఫెషనల్స్లో కానీ లేకపోతే ఐటీ ఎంప్లాయీస్లో కానీ ఒక మంచి రెస్పాన్స్ ఉంటుంది ఎందుకు చాలామంది ఉన్నారు మా పార్టీలో మైపాల్ యాదవ్ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు మా పార్టీలో మీరు చెప్తున్న ఈ పేర్లు వాళ్ళకి కనీసం కార్పొరేటర్ ఎన్నికల్లో బరిలో నిలిచినప్పుడు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు వీళ్ళు నియోజకవర్గ స్థాయి నేతలు ఎలా అవుతారనేది బీజేపీ వాళ్ళ వాదనగా కనిపిస్తుంది టీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది రాజకీయాల్లో గెలుపడంలో అన్న గెలిచినంత మాత్రాన అదేం శాశ్వతం కాదు ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలకు పనికిరారని లేదు అయితే లాస్ట్ టైం రఘునాథంకులు ఓడిపోవడానికి సవా లక్ష కారణాలు కర్నూలు చౌక్ ఎన్నో కారణాలు అట్లా లాస్ట్ టైం అంకులు ఓడిపోవడానికి చాలా కారణాలు అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వన్ సైడెడ్గా చేసిన ఎన్నికలు అదొకటి రెండోది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పోయినసారి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో జరిగిన తొలి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే కొనసాగింపుగా జిహెచ్ఎంసీ ఇస్తే కూడా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆ రోజు విశ్వసించారు అందుకని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు మీ శ్రీలింగంపల్లి డివిజన్కి డివిజన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారా ప్రెజెంట్ అయితే లేరు తొందరలో నియోజకవర్గానికి లేరు ఏ డివిజన్కి అధ్యక్షులు లేరు ఏ డివిజన్కి కాదు ప్రెజెంట్ ఉన్న మా డివిజన్ దగ్గర అయితే అధికారికంగా లేరు మామూలుగా కాంగ్రెస్ పార్టీ మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే పార్టీ బీఫామ్ మీద కాంటాక్ట్ చేస్తారో వారే అధ్యక్షులుగా ఇన్ఛార్జ్గా ఉంటారు శివకుమార్ గారు అవును ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది సరే శ్రీలింగంపల్లి డివిజన్కి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షులు అధికారికంగా లేరు కాబట్టి శామ్యూల్ కార్తిక్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధిష్టానం దగ్గర డివిజన్ ప్రెసిడెంట్ నాకు ఇవ్వమని అని చెప్పి ఒక అసలు దానికి అసలు మీరు క్యాపబుల్ అవుతారా అనేది నా ప్రశ్న అస్సలు లేదు అసలు అట్ల ప్రయత్నాలే చేయట్లేదు అంటే ప్రజల కోసం కొట్లాడుతున్నారు కదా ఎందుకు మీరు ప్రజల కోసం కొట్లాడడానికి పదవులే కావాలన్నా నేను ఇన్నాళ్ళు పదకొండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా మాకు మా పదవి అంతా కాంగ్రెస్ పార్టీ మా పదవి కానీ నడిపించే నాయకుడు లేకపోతే క్యాడర్కి ఏం బలం ఉంటుంది ఏం ఉత్సాహం ఉంటుంది అనేది నా ప్రశ్న ఇప్పుడు ప్రజెంట్ పీసీసీ కాన్ఫ్లిక్ట్ అంటే నిర్ణయం ఉంది కాబట్టి అంటే కొద్దిగా ఆలస్యం కావచ్చు కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీల ఆ వర్క్ ఎట్లుంటుంది అనేది ప్రత్యక్షంగా మీరే చూస్తారు మరికొద్ది రోజుల్లో ఓన్లీ పీసీసీ కోసం వెయిటింగ్ అంతే పిసిసి వచ్చిన తర్వాత అయినా సేల్లింగంపల్లి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జు సేర్లింగంపల్లి డివిజన్కి ఒక ఇన్ఛార్జ్ రాబో తప్పకుండా వస్తారు తప్పకుండా వస్తారు వెయిట్ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది ఆ వెయిట్ ఎట్లుంటుంది అంటే అరే అనవసరంగా మనం వీళ్ళని చాలా తక్కువ అంచనా వేసినాం కదా అంటే పడుకున్న సింహాన్ని అనవసరంగా మనం లేపినట్టు అయింది కదా అన్నట్టే ఉంటుంది మీకు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సింహాలుగా పోల్చుకుంటూ ఉన్నారు ప్రజలు అలా అనుకునే పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న గా ఉంది టూ థౌసండ్ ఎయిటీన్లో టీఆర్ఎస్ వేవ్ ఎంత ఉండే ఉందా లేదా టీఆర్ఎస్ వేవ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వేవ్ ఉందా లేదా టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది మీరు ప్రజల గురించి మాట్లాడినారు కాబట్టి నేను చెప్తాను వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా చెప్తాను నేను ప్రజల గురించి అడిగినారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీయే ప్రజలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు వచ్చే ఎన్నికల్లో అంటే ఈ రెండు టర్మ్స్ ఒక పార్టీకి అవకాశం ఇచ్చినారు కానీ తర్వాత జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు ఈ రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ప్రజలు పెట్టడానికి నిర్ణయించుకున్నారు అన్న ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నా ఒక వ్యక్తి ఒక పార్టీలో నాయకుడిగా మారాలంటే ఖచ్చితంగా కార్యకర్తల బలం చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు అంటే క్యాడర్ అనుకుందాం అవును మీ శేర్లింగంపల్లి డివిజన్లో కానివ్వండి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతానికి క్యాడర్ లేదు ఉన్న క్యాడర్ అంతా భిక్షపతి యాదవ్ గారితో పాటు బీజేపీలోకి వెళ్ళిపోయింది అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు మీరు చెప్తున్నారు ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారు అది వాస్తవం కాదు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు ప్రచారం చేసుకుంటున్నారు అయితే విత్ ఆల్ డ్యూ టు పెద్దయినా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా బలమైన క్యాడర్ ఉంది కూడా అంటే ప్రజెంట్ ఎవరు నాయకత్వం చేయాలి ఎవరు బాధ్యతలు తీసుకోవాలి ఒక కార్యక్రమం చేయడానికి ఎవరు బాధ్యులుగా ఉండాలని అదొక్క అదొకటే పెండింగ్ తప్ప పార్టీ క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది వన్ నాట్ సిక్స్ డివిజన్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ మన సేలింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు అన్న ఓపెన్గా చెప్పండి మీరు ఇందాక చెప్పారు ఇప్పటికీ వ్యక్తిగా రవికుమార్ యాదవ్ అన్నని నేను చాలా అభిమానిస్తాను భిక్షపతి గారిని చాలా అభిమానిస్తానని ఆయన సడన్గా కనీసం క్యాడర్కి తెలియకుండా నాయకులకి తెలియకుండా బీజేపీలోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలుగా మీకు బాధ అనిపించలేదా చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది అంటే ఎందుకు మరి అట్లాంటి నిర్ణయం తీసుకున్నారో మేము అడగలేదు ఎందుకంటే వారిని మేము ఎప్పుడు కూడా ప్రశ్నించాం అంటే మాకు తెలియదు వారిని మేము వారిని ప్రశ్నించడం అనేది మాకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో మేము పార్టీలకు వచ్చినప్పటి నుంచి కూడా పెద్దలు భిక్షపతి యాదవ్ గారు కావచ్చు రమ్మారవన్న కానీ వాళ్ళు చెప్పిందే చేసినాం మేము వాళ్ళని మేము ఎప్పుడు కూడా ఇది ఎందుకు చేయాలి అని మేము ఎప్పుడు ప్రశ్ని అంటే మేజర్గా ఆ కుటుంబాన్ని ప్రశ్నించడం మాకు తెలియదు వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం వారు ఎందుకు వెళ్ళినారో మరి వారికున్న సబ్జెక్ట్ ఏదో నాకు తెలియదు కానీ వాళ్ళ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాయి నా వ్యక్తిత్వం కూడా నేను కాపాడుకోవడం నాకు ఇంపార్టెంట్ అన్న ఒక మాట అంటే ఈ ప్రశ్న అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి నాకు ఆఫ్టర్ రికార్డ్ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన ప్రశ్ననే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు ఎవరైతే బీజేపీలోకి వెళ్ళారో పెద్ద ఆయన కానివ్వండి వాళ్ళ కుమారుడు రవికుమార్ యాదవ్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు క్యాడర్ని ఎంతో కొంత బానిసలుగా చూసేవాళ్ళు అని చెప్పి కొంతమంది చెప్పారు అందులో ఎంతవరకు వాస్తవం లేదు మీరు ఇప్పుడు కూడా వెళ్ళండి అంటే పార్టీ మారినారని నేను నెగటివ్గా చెప్పాను వాళ్ళపైన ఇప్పటికి కూడా వెళ్ళండి మీరు మీ చేతులు కాళ్ళు మట్టి కొట్టుకపోయి మీరు ఒక గో చిన్న గోచి పెట్టుకపోయినా కూడా ఆ ఇంట్లో అదే సోఫాలో కూర్చోవాలి మీరు అంబానీ వచ్చినా అదే సోఫాలో కూర్చోవాలి ఆ నాకు తెలిసినంత వరకు ఆ ఇంట్లో అందరిని సమానంగా చూస్తారు అంటే పెద్ద అయినా కావచ్చు రవాణా కావచ్చు పెద్దమ్మ కావచ్చు అంటే భిక్షపతి యాదవ్ గారు సతీమణి కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవరు వెళ్ళినా వాళ్ళు ఒకేలాగా చూస్తారు బానిసలుగా చూడడం అనేది నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్లో కాదు అది ఇప్పుడు మీరు సేలింగంపల్లి డివిజన్ నుంచి మొన్న సరే పార్టీ కోసం అంటున్నారు కార్పొరేటర్ క్యాండిడేట్ స్థాయి మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా ప్రజలు చెప్పాలి అది అంటే మనదేముంది ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కూడా అనుకోవచ్చు మనం మన స్థాయిని మనం ఏమన్నా అనుకోవచ్చు మన స్థాయి ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అవునా అంటే మన మంత్రులు కానీ కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అన్నా చెప్ప మీరు చెప్తూ ఉన్నారు మేము ఎన్నో పోరాటాలు చేశాము ఎన్నో రిప్రజెంటేషన్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చామని నేను ఎప్పుడు నేను కూడా పాపిరెడ్డి కాలనీలోనే ఉంటాను హుడా కాలనీలో మా ఆఫీస్ ఉంటుంది ఏ గల్లీలోనూ మీరు కార్యక్రమాలు చేయడం నేను చూడలేదు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని కనీసం మీరు రోడ్డు మీద తిరగడం కూడా ఎప్పుడు చూడలే అలాంటప్పుడు మీరు బలమైన కార్యకర్త లేదంటే యువనాయకుడు ఎలా అవుతారు పార్టీలో అనేది నా ప్రశ్న అయితే రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరూ ఒకే రకమైన పని చేసుకుంటూ పోరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఉంటాయి నా బాధ్యతలకు ఏవైతే పార్టీ నాకు అప్పగించిందో ఆ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహించిన అంటే ఇందిరాగాంధీ గారి జయంతి వర్ధంతి వచ్చి ఆ సందర్భాల్లో మీరు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తూ ఉంటారు పూలమాలు వేసి నివాళులు అర్పిస్తూ ఉంటారు ఇవే నా కార్యక్రమాలు మీవి అయితే ప్రొఫెషన్గా నేను ఫోటోగ్రాఫర్ గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి పెద్దలు మా పార్టీలో ఉన్నప్పుడు వారు మా కప్పయిప్పిన వర్క్ ఏంటంటే సోషల్ మీడియా చూసుకోవాలి మీడియా పరమైన అంశాలు ఏమున్నాయి వాటిని చూసుకోమని చెప్పినారు కాబట్టి ఆ అంశాలలో ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించిన పనులు కావచ్చు మీడియాకి సంబంధించిన పనులు కావచ్చు అంటే నాకు అప్పచెప్పిన బాధ్యతల్ని నేను చాలా క్లియర్గా నిర్వర్తించిన బహుశా నేను కండువాలు వేసుకొని నేను ఫోటోలలో ఎక్కడ కనిపించలేదేమో కానీ మీరు ఉంటున్న పాపిరెడ్డి కాలనీలో మీ ఆఫీస్ మీ కార్యాలయం ఉంటున్న ఆ కాలనీలో ఎవరి దగ్గరైనా సరే కార్తిక్ ఏ పార్టీ అని అడగండి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఉన్నారు ఏమన్నా కార్యక్రమాలు చేస్తారా అంటే ఆయన పెద్దగా రోడ్ల మీద కనపడరని అదే అదే జనాలు చెప్తూ ఉన్నారు అదే అండి అడుగుతుంది ఇప్పుడు పాపరెడ్డి కాలనీ వెనకాల డస్ట్బిన్ గార్బేజ్ డంపింగ్ అనేది ఇప్పుడు ఆగిపోయింది ఎవరు చేసినారో ఎవరికి తెలియదు కానీ ఎవరు చేసినారు అనేది మీరు జేహెచ్ఎంసి ఆఫీస్లో అడిగితే చెప్తారు కాంగ్రెస్ పార్టీ చాలా ఒక అంటే ఒక పెద్ద తెచ్చిన పథకాలలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు పాలసీలలో కావచ్చు అతి పెద్ద పాలసీ ఏంటి అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రభుత్వం యొక్క పారదర్శకత కోసం తీసుకొని వచ్చింది ఎవరైనా ఏ సమాచారమైనా అయినా నేను మీకు చెప్పడము నేను మీకు చూపించడం కాదు కానీ మీకేమన్నా వీలైతే ఆ డంపింగ్ యార్డ్ పైన దా అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది మీరు అడిగితే జిహెచ్ఎంఛ ఆఫీస్లో అటెండర్ స్థాయి దగ్గర నుంచి అప్పుడున్న జోనల్ కమిషనర్ వరకు అందరు చెప్తారు కానీ జనాలు చెప్తే మీరు నాయకుడు అవుతారన్న అధికారులు చెప్తే అంటే మాకు టూ థౌజండ్ నైన్ వరకు మొన్న పెద్దలు అంటే వారు పార్టీ మారే వరకు కూడా మాకు తెలిసింది ఒకటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వారు అభ్యర్థిగా ఉంటారు కాబట్టి వారిని అంటే పార్టీని గెలిపించాలన్నది మాత్రమే మా ఎజెండా ఎక్కడ కూడా మేము లైమ్లైట్లకు రావాలనో లేకపోతే మేము సొంతంగా ఫోటోలు తీసుకొని ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని ఏమీ చేయకపోయినా ఏదో చేసేసినామని మానవల దగ్గర ఇటుకలు సిమెంట్ ఇసుకలు అన్నీ దాన్ని ఇరగగొట్టి అట్లాంటి హైపులు మేము ఎప్పుడు చేసింది లేదు బీజేపీ వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారా మళ్ళీ లేదు జనరల్గా చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను జనరల్గా అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ సొంత ఎజెండాని బయటకు పెట్టడానికి వాళ్ళ ఇమేజ్ గ్రాఫ్ని పెంచుకోవడానికి వాళ్ళ వ్యక్తిగతమైన ఇమేజ్ గ్రాఫ్ పెంచుకోవడానికి దానికి ఒక పార్టీకి అంటగట్టుకొని చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నారు నేను ఎవరి గురించి కూడా పర్టికులర్గా వచ్చి నేను ఏం చెప్పట్లేదు సో ఎక్కడ ఒక సమస్య వచ్చింది అంటే ఒక పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సో ఆ ప్రోటోకాల్ ప్రకారము ఇక్కడ ఈ సమస్య ఉంది అని అప్పుడు మా డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కంటెస్టెంట్ కార్పొరేటర్గా ఇప్పుడు అప్పుడు రెండు పార్టీల నుంచి చేసిన నాయకుడు ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి లోకల్లో మా మా కాలనీలో మా పాపరెడ్డి కాలనీలో మా అందరికీ సీనియర్ నాయకులుగా రమేష్ అన్న ఉంటుండే వారు సెల్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పనిచేసినారు కాబట్టి మేము ఎప్పుడు కూడా మా మా ప్రోటోకాల్ని కానీ లేకపోతే మా నాయకత్వాన్ని కానీ ఓవర్టేకింగ్ చేసే అలవాటు పద్ధతి ఇవి మాకు తెలియదు మాకు నేర్పించలేదు మీరు స్థానిక ఓటరు స్థానికులు కాబట్టి సేలింగపల్లి డివిజన్లో అందులోనూ మొన్న ఎన్నికల్లో క్రియాశీలకంగా నామినేషన్ వేశారు బరిలో నిలిచారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను ఏంటి అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి పనితీరు ఏ విధంగా ఉంది మీ డివిజన్లో అంత ఆశాజనకంగా లేదు అని నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా ఒకసారి చెప్పిన ఎన్నికలు జరిగిన అప్పుడు ఏమన్నారంటే ఇప్పుడే కాదా వచ్చింది అందుకనే అంత ఆశాజనికంగా లేదు బహుశా నాకు తెలిసి నాలుగున్నర సంవత్సరంలో కూడా అంటే పూర్తిగా చేయలేదు అని నేను చెప్పాను మరి వారికి అక్కడ ఉన్న అవకాశాలు ఎట్లున్నాయో వారికి ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి అంటే ఒక ఓటర్గా అయితే అంత ఆశాజనకంగా లేదని చెప్తాను అంటే స్థానిక ఓటర్గా అసలు ఆయన అందుబాటులో ఉంటారా డివిజన్ ప్రజలకు అనేది నా ప్రశ్న నేనైతే ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళింది లేదు నేను ఎప్పుడైతే ఇప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదు కాబట్టి మరి ఉంటారో లేదో నాకు తెలియదు మరి వెళ్ళిన వాళ్ళు అయితే కొంతమంది ఉంటారని చెప్పారు కొంతమంది ఉండరు అని కూడా చెప్పారు కొంతమందికి ఉండవచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు మీరు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీయే నా ఎజెండా అని అవును ఏంటి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీకి అయినా ఉత్తేజం రాబోతుందా మన శేర్లింగంపల్లిలో కానివ్వండి ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా బలమైన ఉత్తేజం రాబోతుంది ఉప్పెనలాగా వస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడు కూడా తిరస్కరించలేరు ఎంతోమంది వచ్చారు హేమ హేమీలు వచ్చారు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పెద్ద పెద్దోళ్ళు వచ్చారు కానీ వాళ్ళు అట్లాంటి మాటలతో నినాదాలతో వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలు వాళ్ళకు ఒక అవకాశాన్ని మాత్రమే ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు ఎవరు నిర్వర్తించింది లేదు నిజంగా కాంగ్రెస్ పార్టీని దేశంలో కానీ కా రాష్ట్రంలో కానీ ఒకవేళ తిరస్కరించి ఉంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బహుశా పరిపాలించి ఉండదు అంటే మన దగ్గర హైదరాబాద్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి మేమే బలమైన ప్రత్యామ్నాయం అధికార పార్టీకి అని చెప్పి బీజేపీ నాయకులు బలంగా చెప్తూ ఉన్నారు ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు నిజంగా చూసి కాబోతుందా వాపును చూసి బలపు అనుకోవద్దు ఏదో కొంత దెబ్బలు అది వాసింది ఇప్పుడు వాపు తగ్గుతుంది మీరు గమనిస్తూ వస్తే అంటే మీరు జర్నలిస్ట్గా మీరు కూడా గమనించండి పార్టీ ఇంటర్నల్ డౌన్ఫాల్ అనేది ఆల్రెడీ బీజేపీలో స్టార్ట్ అయిపోయింది అంటే నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఏమనకుండా ఇంటర్నల్ డౌన్ఫాల్ అనేది వాళ్ళ దగ్గరనే స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డౌన్ఫాల్ ఎప్పుడు ఉండదు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అప్లిఫ్ట్ మాత్రమే ఉంటుంది అవును మీలో మీరే కొట్టుకుంటూ ఉంటారు అదే అప్లిఫ్ట్ ఎవరికన్నా అంటే నాకన్నా ఎవరు తక్కువ కాదు అంటే ఎవరికి ఉన్న అవకాశాలు కానీ ఎవరికి ఉన్న టాలెంట్స్ని వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే ఉంటారు దానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే కొట్టుకోవడం నేనేం చెప్తాను అది కొట్టుకోవడం కాదు ఎవరు సరైన వ్యక్తి ఇప్పుడు రేవంత్ అన్ననా కోమటి రెడ్డి అన్నప్పుడు ఎవరికి ఉన్న అవకాశాలని వాళ్ళని మేము లిఫ్ట్ చేసి చూపిస్తారు ఆ లిఫ్ట్ చేసి చూపించేదాన్ని మీరు వారంటే ఎట్లా అంటారు కదా ఇప్పుడు ఒకరేమో క్రౌడ్ పుల్లింగ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టేట్ వైడ్గా యూత్లో మంచి పట్టున్న నాయకులు ఒకరు ఇంకొకరు ఎన్ఎస్ఐ నుంచి అంటే చిన్న కార్యకర్త నుంచి ఈరోజు ఎంపీ స్థాయిగా మాజీ మంత్రిగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా కోమరెడ్డి గారు అంటే వారికి ఉన్న అవకాశాలని ఎవరికి వాళ్ళు ఎత్తి చూపించుకుంటారు రైట్ చివరిగా రెండు ప్రశ్నలతో మన ఈ ఇంటర్వ్యూ ముగిద్దామన్నా నేను ఆఫ్ ద రికార్డ్ కొంతమందితో మాట్లాడాను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు చాలామంది ఇతర పార్టీల నాయకులు అనుకోండి మీ పార్టీ వాళ్ళైతే కాదు వాళ్ళు ఆఫ్ రికార్డ్ చెప్తున్న మాట ఏంటంటే ఏ శామ్యూల్ కార్తిక్ ఏముందిరా వాడు చిన్న పోరాడు వాడికి అంత సీన్ లేదు అసలు వాడు నాయకుడా కార్యకర్త అని చెప్పి వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్గా నన్ను రివర్స్ ప్రశ్న వేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి శామ్యూల్ కార్తిక్ గారు ఏం చెప్పదలుచుకున్నారు సరే మీరు అనుకుంటే పూర్వడా అనుకోండి పోరావడానికి అని తప్పేం లేదు కదా మంచిదే నా వయసును తగ్గించినందుకు నేను కూడా సంతోషిస్తున్నా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వన్ కానీ ఈ పోరోడు వల్లనే ఈ చిన్నపిల్లాడి వల్లనే పాపిరెడ్డి కాలనీలో కావచ్చు వన్ నాట్ సిక్స్ డివిజన్లో కావచ్చు చాలామంది నాకన్నా చిన్న పిల్లలు చదువుకున్నారు నేను చదువు చెప్పించిన మీ కళ్ళ ముందు ఉన్న ఈ పోరోడు కొంతమంది పిల్లల్ని చదివిపించాడు మీరు చాలా పెద్దోళ్ళు కదా మేము చాలామందిని చూసినాం అంత ఉన్నారు కదా మీరేం చేశారు మీరు చేయని ఈ పోరోడు చేస్తున్నాడు అందుకు మీరు సిగ్గు పడాలి రేపు రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా డెఫినెట్గా చేస్తాం డెఫినెట్గా వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఉధృతంగా చేస్తాం ఈస ఇప్పుడు జరగబోయేది ప్రయాణంలో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రయాణంలో వీళ్ళ కంటిన్యూగా కొనుక్కు లేకుండా చేస్తాం ఒకటే లక్ష్యం వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల కల్లా వన్ నాట్ సిక్స్ డివిజన్ అభివృద్ధి పదంలో ఖచ్చితంగా వెళ్తుంది అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఎందుకు అంటే ఈ అభివృద్ధి జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని విడిచిపెట్టాలి ఇంత ధీమాగా చెప్తూ ఉన్నారు చాలా సున్నితంగా మీ ప్రత్యర్థులకి మీరు ఏం చేస్తారో చెప్పబోతు ఉన్నారు రాబోయే రోజుల్లో మీకు ఏమన్నా బెదిరింపులు బ్రేకులు లాంటివి పడే అవకాశం కూడా లేకపోలేదు ఏం చేస్తారన్న ఆల్రెడీ ఒకసారి బోడిసేరు ఎవరు వద్దులేక ఆల్రెడీ ఒకసారి బోడిచేరు ఇక్కడే పక్కనున్న అర్చన హాస్పిటల్ని అడ్మిట్ అయినా ఇక్కడనే పదమూడు కుట్లు పడ్డాయి అంతకుంచి ఏం చేస్తారు అంటే గ్యాంగ్ వారు ఏమైనా జరిగిందా మీకు వాళ్ళకి మధ్య గ్యాంగ్ వారు ఏం లేదులే కానీ మీ పర్సనల్గా జరిగిందా మీరు రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారని జరిగిందా అనేది నా ప్రశ్న అంటే బూడుపుటాను లేక అది ఎక్కడెక్కడక్కడక్కడ తిరిగి దాన్ని తీగ గుంజుతే డోంక్ ఎక్కడో కదిలింది అది సరే ఆ విషయాల్ని మనం అక్కడనే ఆపేసినాం కాబట్టి అంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే ఇంతకన్నా ఏం బెదిరించలేరు ఇంతకన్నా ఏం బెదిరించలేరు ఇంతకన్నా ఏం భయపెట్టడానికి అక్కడేం లేదు నేను ఎక్కడ కూడా దందాలకు కానీ వసూళ్ళకు కానీ ఎక్స్ట్రా యాంటీ సంబంధించిన విషయాల్లో నేను లేను నా ఇన్కమ్ సోర్సెస్ ఏంది అనేది నాకు మాత్రం తెలుసు అంటే నాకు మాత్రం తెలుసు అంటే నాకున్న బిజినెస్లో మాత్రమే వస్తుంది లాస్ట్కి వీళ్ళు ఇట్లాంటి పరిస్థితులు తెచ్చి రాజకీయాల్లో కొనసాగలేను అన్నప్పుడు నా నేను చేసుకుంటా కానీ కానీ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఎవరికి భయపడేది అయితే ఏం లేదు మీ బిజినెస్ అద్దం ఈవెంట్స్ బాగా నడుస్తుందా మంచిగా నడుస్తుంది మంచిగా నడుస్తుంది మా అద్దం ఈవెంట్స్ అంటే ఎక్కడెక్కడ చేస్తారన్న ఈ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ మోస్ట్ ప్రాబ్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్లో కూడా చేస్తాము కానీ ఎక్కువ క్లైంట్స్ అయితే బెంగళూరు చెన్నైలో ఎక్కువ మాకు అంటే ఎందుకో వాళ్ళకి మేము ఎక్కువ నచ్చినాం డ్రింకింగ్ ఏమైనా అలవాటు ఉందా అన్న అసలు లేదు డ్రింకింగ్ స్మోకింగ్ ఇవేం లేవు మనకు అయితే మన పాపిరెడ్డి కాలనీలో నేను కొన్ని చూసినవి మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను ఎక్కువగా గంజాయి తాగేవాళ్ళు ఫలానా కాలనీలో ఉంటారు అని చెప్పి ఒక అపవాదం అయితే ఉంది ఎవరు అనుకున్నా కాదన్న సో నేను కూడా ఆ స్టేషన్ పక్క నుంచి నడుచుకుని వెళ్ళేటప్పుడు కొంతమంది కుర్రోళ్ళని చూశాను సో అలాంటి వాళ్ళకి యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు కార్తిక్ గారు నాకు తెలిసేది పాపిరెడ్డి కాలనీలో ఉన్న పిల్లలు గారు వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం వీకర్ సెక్షన్ అవ్వడం వల్ల ఇది ఎట్లా ఎక్కువ ఫోకస్ అవుతుంది అని నాకు తెలిసినంత వరకు మా పాపరేటి కాలనీలో ఉన్న పిల్లలకి అంటే ఏమన్నా ఉంటే సిట్టింగ్ వేసి ఇంత అంత ఓ సిరేట్గా కలుస్తారేమో అని మరి గంజాయిలు కొట్టి అంత దిగజారిపోయిన యూత్ అయితే మా కాలనీలో నాకు తెలిసినంత లేరు వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే అక్కడంతా ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఆ చెరువు దగ్గర అదంతా ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ చాలాసార్లు పోలీసులు వాళ్ళన్నట్టు లిఫ్ట్ చేయడం వల్ల పక్కనే పాపరేటి కాలనీ ఉండడం వీకర్ సెక్షన్ అవ్వడము దానివల్ల ఇట్లాంటి బ్యాడ్ నేమ్ మా కాలనీకి వస్తుంది కానీ నాకు తెలిసి మా కాలనీ పిల్లలు అయితే ఉండరు అట్లా అయితే చివరిగా అంటే నేను అభిమానించే వ్యక్తి కాబట్టి నా వ్యక్తిగత ప్రశ్న అనుకోండి వీరేశం గౌడ్ అనే వ్యక్తి మీకు తెలుసు అవును సరే గోపిచేరు విషయంలో మీరు కూడా ఆయనతో కలిశారు పోరాటంలో అని మీరు చెప్పారు అవును ఏంటి అన్న మీద మీ అభిప్రాయం ఏంటి మంచి ఉద్యమకారుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అవునన్నా కాదనుకున్నా పోరాటం చేస్తే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే కాబట్టి ముందు అంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉద్యమ జెండాని చాలా క్లియర్గా చెప్తున్నా ఉద్యమ జెండా ఎగిరేసింది ఆ కుటుంబం నుంచి శంకరన్న నకల్ శంకరన్న వారే శేర్లింగం పల్ల ఉద్యమ జెండా ఎగిరేసింది వాళ్ళే కాబట్టి వారి నాయకత్వంలో వీళ్ళందరూ మొదటి నుంచి కూడా పనిచేస్తున్నారు కాబట్టి వీరేశం అన్న అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది అవకాశం అన్నకు వస్తే బాగుంటుంది కూడా నేను అనుకుంటాను అంటే పోయినసరే వస్తుంది అనుకున్నా కానీ ఎందుకు అన్న ఒకటి అవకాశం రాలేదు రెండు ఆయన వెనుకడిగేసాడు మరి వారి పార్టీలో వాళ్ళకున్న అంతర్గతమైన విషయాలు ఏమన్నా నాకు తెలియదు ఒకవేళ వీరేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే సాధారణంగా ఆహ్వానిస్తాను స్వాగతిస్తారా సాధనంగా ఆహ్వానిస్తాం రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాం ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పనిచేసినారు అంటే కొంతమంది పార్టీలకు వస్తే అని కూడా నేను అనుకుంటున్నాను అంటే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు అద్దం ఎట్లా ఉంది అని మా అద్దం ఈవెంట్స్ వీటన్నిటికీ పురుడు పోసుకోవడానికి కారణం ఇప్పుడు అధికార పార్టీలు ఉన్న ఒక నాయకుడు అంటే మీరు అడగకుండా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే పేరు చెప్తే బాగుంటుంది కదా చింతగిద్ద రవీందర్ గౌడ్ అన్న చింతగిద్ద రవీందర్ గౌడ్ అన్న ఫస్ట్ దీనికి ఆద్యం భోజనం అంటే దీనికి పురుడు వచ్చింది ఆయన్నే ఈ ఆలోచన పుట్టడానికి వీటన్నిటి కారణం ఆయన్నే అంటే రాజకీయాల్లో నాకు పెద్దమైన పెద్ద అయినా కానీ రాజశేఖర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ఎంత ఆదర్శమో ఈరోజు నా బిజినెస్ కానీ నేను కానీ బాగుండడానికి రవీంద్ర అనే కారణం అంటే నేను ఒక మాట విన్నానన్నా మీరు మీకు సర్కిల్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మీకు బాగా సపోర్ట్ చేస్తారని నిజమేనా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఒక నాలుగు పేర్లు చెప్తారా అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అయితే కొంచెం అంటే ఎక్కువ మంది అంటే పరిచయాలు ఇవన్నీ ఎక్కువ మందే కాకపోతే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరో వాళ్ళంతా డిఫరెంట్ జోన్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎవరు కూడా ప్రజా జీవితంలో లేరు కాబట్టి వారు వ్యక్తిగతమైన జీవితాలు ఉన్నారు వాళ్ళ గురించి మనం ప్రస్తావించకపోవడం మంచిది రేట్ చివరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫైడ్ స్లమ్ అయిన పాపిరెడ్డి కాలనీలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు చూడబోతున్నామా చాలా ఎక్కువ చాలా ఎక్కువ ముందుగా మా పాపిరెడ్డి కాలనీ నుంచి హుడా కాలనీకి పోవాలంటే అసలు దారి లేరు కానీ ఎప్పుడైతే ఎంఎంటిఎస్ ఆ స్టేషన్ కట్టినప్పుడు కాంగ పాపిరెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పెద్దలు బద్దం కొండల రెడ్డి అంకులు గారు ఉండే వారు అధ్యక్షులుగా ఉండే సో అప్పుడు వాళ్ళ వాళ్ళ యూనిట్ అంటే వాళ్ళ కమిటీకి అప్పుడున్న ప్రభుత్వం టీడీపీ అప్పుడు ఇక్కడ అధికారంలో ఉండే ఎలయన్స్లో ఉండే వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి అంటే అక్కడ ఒక వాకింగ్ ట్రాక్ వేస్తాం అంటే గేట్ ఏర్పాటు చేసి ఆ ట్రాక్ని ఫిల్ అప్ చేసి మీరు నడవడానికి మేము వీలుగా సదుపాయాలు కల్పిస్తామని అప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని పూర్తిగా ఇప్పుడు మరి దురదృష్టం వాళ్ళకో అదృష్టం నాకో కానీ ఇప్పుడు మరి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నారు సో పార్టీ అది ఇవన్నీ మర్చిపోయింది సో ఈ విషయాలపైన ఖచ్చితంగా ఇష్యూ అయితే టేకప్ చేస్తాం కాకపోతే ఇప్పుడు ఇంకా కౌన్సిల్ ఏర్పడలేదు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పడలేదు కాబట్టి వాళ్ళ కౌన్సిల్ ఏర్పడిన తెల్లారి నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించి న్యూస్ సిక్స్టీన్కి చాలా చక్కగా మాట్లాడారు మీరు ఇప్పుడు ఏవైతే న్యూస్ సిక్స్టీన్ ఇంటర్వ్యూలో నాతో మాట్లాడారో ఈ పనులన్నీ ఈ కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తారని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటూ ఉంది ఆశిస్తూ ఉంది తప్పకుండా సో చూశారు కదా ఇది మన శామ్యూల్ కార్తిక్ గారు సేలింగంపల్లి డివిజన్లోని పాపిరెడ్డి కాలనీలో ఉంటారు కాంగ్రెస్ యువనాయకుడిగా బలమైన కార్యకర్తగా ఆయన అందరికీ సూపరిచితుడు ఖచ్చితంగా ఆయన్ని నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను ఆయన మీద వస్తున్న ఆరోపణలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరోపణలన్నింటికి ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు రాబోయే రోజుల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గంతో పాటు సేర్లింగంపల్లి డివిజన్లో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలతో కలిసి ఎండగడతామని ఆయన చెప్తూ ఉన్నారు చూడాలి మరి సామ్యూల్ కార్తిక్ చెప్పిన మాట మీద నిలబడతారా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది ఇది వాట్ వేస్ట్ వేస్ట్